గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మన మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది స్ట్రాంగ్ ఓపెనింగ్ని ఆర్ పాజిటివ్ ఓపెనింగ్ని, మేబీ ఒక 80-90 పాయింట్స్, ఎందుకంటే సాటర్డే మనం ముహూర్త ట్రేడింగ్ తర్వాత నిన్న సెలవు తీసుకున్నాం. సో నిన్న ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 60 పాయింట్ల వరకు పెరిగింది, ఈ మార్నింగ్ మరొక 30-40 పాయింట్ల అప్టిక్. సో మొత్తం మీద ఒక 80-90 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇవాళ మనం చూసే అవకాశం ఉంది. సుమారుగా 12,850 పైనే నిఫ్టీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో యుఎస్లో కూడా లాస్ట్ నైట్ స్టాక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. వ్యాక్సిన్ న్యూస్, మరొక ఫైజర్ తర్వాత మోడర్నా ఈ కంపెనీ తన వ్యాక్సిన్ తను డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ 94.65% అంటే ఆల్మోస్ట్ 95% ఎఫెక్టివ్ అగెనెస్ట్ కోవిడ్-19 అని అనౌన్స్ చేసింది. సో దీంతో అక్కడ ఒక పాజిటివ్ సెంటిమెంట్ గత రాత్రి కనిపించింది యుఎస్ మార్కెట్స్లో. ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ లాభాలతో ముగిశాయి. నాస్డాక్ కూడా 1% ఆల్మోస్ట్ 0.8% లాభంతో ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. సో ఒక బ్రాండ్ న్యూ వీక్, ఆఫ్ కోర్స్ సంక్షిప్త వారం ఇది, 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి, నిన్న సెలవు తీస్తున్నాం కాబట్టి. సో ముహూర్త రోజు ఆఫ్ కోర్స్ మార్కెట్స్ యాజ్ యూజువల్ చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూసాం. సో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే దేర్ ఆర్ 3-4 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ చాలా అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనపరుస్తుంది, ఆల్మోస్ట్ 20% పెరిగింది ఈ మధ్య మనం చూసిన లోస్ నుంచి బ్యాంక్ నిఫ్టీ. అలాగే మిడ్ క్యాప్స్ హ్యావ్ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ అండ్ ఎఫ్ఐఐ బయింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. మనం ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ 1,935 crores బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ చూసాం. అలాగే ఈ నెల మొత్తం మీద నవంబర్లో చూస్తే ఆల్మోస్ట్ $4.5 billion వర్త్ బయింగ్ అనేది కనిపించింది. ప్రధాన కారణం ఎంఎస్సిఐ ఎడిషన్. సో ఎంఎస్సిఐ ఇండెక్స్ ప్రభావం, ఎంఎస్సిఐ ఇండెక్స్కి ఈ మధ్య చేసిన మార్పులు చేర్పులు అనేవి మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఆడియో ఇష్యూ గోయింగ్ ఆన్. ఓకే, ఏమిటి చెప్పండి. ఓకే, సో కుటుంబ వారు లేరట, అది చెప్పడానికి ఇక్కడ పెద్ద కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మా వాళ్ళు. సో కుటుంబ వారు ఈరోజు జాయిన్ కావడం లేదు, మనకు బాలాగారు అలాగే రాజేంద్ర గారు మాత్రమే మాట్లాడతారు. సో ఓవరాల్గా మనకు మిడ్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడిప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దివాళీ రోజు కూడా మనం చూసాం మిడ్ క్యాప్ ఇండెక్స్ 52-week హైని టచ్ అయింది. సో నిఫ్టీ ఇప్పటికే మనకు ఆ రోజు కూడా మనకు ఫ్రెష్ రికార్డును క్రియేట్ చేసింది. సో తర్వాత ఆల్ టైమ్ హైస్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 మంత్లో 6.5% పెరిగింది. జూనియర్ నిఫ్టీ జూనియర్ 7.5% పెరిగింది. అండ్ ప్రధాన కారణంగా మనం ఏం చెప్పుకోవాలి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్న పరిణామం. సో ఎఫ్ఐఐ బయింగ్ తోడు ఎఫ్ఐఎస్ ఇలాగే కంటిన్యూస్గా కొంటూ వెళ్తే ఎంతకాలం డిఐఎస్ అమ్ముతారు? డిఐఎస్ ఆల్సో హ్యావ్ టు అట్లీస్ట్ స్టాప్ సెల్లింగ్ ఇఫ్ నాట్ స్టార్ట్ బయింగ్. సో వాళ్ళకు కూడా ఎస్ఐపి మనీస్ వస్తున్నాయి, మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. సో దే కాంట్ కీప్ ఆన్ సెల్లింగ్ స్టాక్స్ అగెనెస్ట్ ఎఫ్ఐఐ బయింగ్. సో అందువలన డిఐఎస్ కూడా బై చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ డిఐఎస్కి ఎఫ్ఐఎస్కి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి అంటే, ఒకటి లార్జ్ క్యాప్స్ మాత్రమే కొంటారు ఎఫ్ఐఎస్, దే విల్ నాట్ బై స్టాక్స్ ఇన్ ది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్ అన్లెస్ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. సో బట్ మిడ్ క్యాప్ డిఐఎస్ బిహేవియర్ ఎలా ఉండదు, దే బై మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్, బట్ దే విల్ అట్లీస్ట్ అలొకేట్ సమ్ మనీ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో అందువల్ల మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో రాబోయే రోజుల్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ దీనికి తోడు డిజ్ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ నెగోషియేషన్స్ నడుస్తున్నాయని ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించారు. సో బీపీఎల్ డిజ్ఇన్వెస్ట్మెంట్ కనుక గవర్నమెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సక్సెస్ఫుల్గా చేయగలిగితే దే ఇస్ నథింగ్ లైక్ దట్, పిఎస్యు స్టాక్స్ విల్ గెట్ ఏ రీ రేటింగ్. సో ఒక గోల్డ్ పాట్, ఒక బంగారు మూంత అక్కడ దాగుంది మనకు పిఎస్యు స్టాక్స్లో. సో పిఎస్యు స్టాక్స్ కూడా పెర్ఫామ్ చేయగలిగితే, బ్యాంక్ స్టాక్స్ ఆల్రెడీ పెర్ఫామ్ చేస్తున్నాయి, మిడ్ క్యాప్స్లో బ్యాంక్స్, ఇలా ఒక ఆల్రౌండ్ బ్రాడర్ మార్కెట్ పార్టిసిపేషన్ అనేది కనుక జరిగితే ఈ ర్యాలీ చక్కగా సస్టైన్ కాగలుగుతుంది. లేదు వీటిల్లో ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ అయితేలు కానీలు, ఎందుకంటే పిఎస్యు డిజ్ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీగా గవర్నమెంట్ చేయలేకపోతుంది. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి.
అండ్ ప్రభుత్వంలో కొంత ఇన్ఎఫిషియన్సీ కూడా ఈ అంశానికి సంబంధించి మనకు కనిపిస్తోంది. సో మనం ప్రైవేట్ సెక్టర్ నుంచి అతిపెద్ద ఐపీఓలు అతిపెద్ద బయోఅవుట్లు మనం చూస్తున్నాం, కానీ పబ్లిక్ సెక్టర్లో అది మనం చూడలేకపోతున్నాం. సో అది కనుక ఈ హార్డిల్స్ని కనుక ప్రభుత్వం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్స్ ఎనదర్ పాకెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది స్టాక్ మార్కెట్స్. సో మరోవైపు ఆఫ్ కోర్స్ వ్యాక్సిన్ న్యూస్ కారణంగా మనకు ఎకానమీ మరింతగా ఓపెన్ అప్ అవుతూ ఉన్న కొద్దీ రియల్ ఎస్టేట్, హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా బెనిఫిషరీస్ అవుతాయి. అది కూడా మరొక ఆస్పెక్ట్. ఇప్పుడు దాకా మనం ఐటీ, ఫార్మా ఆర్ కెమికల్, స్పెషాలిటీ ఇలా కొన్ని సెక్టర్స్కే పరిమితమైంది ర్యాలీ. బట్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఈ సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన సెక్టర్స్ కొంత వెనుకంజ వేస్తాయి. దీన్ని మనం గమనించాలి. మనం దివాళీకి ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చినవే కాబట్టి వాటిలోంచి ఇటు మనం టీవీ ఫైవ్లో చెప్పినవి, అలాగే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన రికమెండేషన్స్లోంచి మీకు నచ్చిన స్టాక్స్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే నెక్స్ట్ 1-3 ఇయర్స్లో యూ విల్ మేక్ డీసెంట్ మనీ, డబ్బు సంచులు సంపాదించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో డోంట్ హెసిటేట్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోండి. ఆల్రెడీ మీ ముందు ఏ స్టాక్స్ కొనాలి, ఎందుకు కొనాలి అనే కారణాలతో సహా ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. వాటిలోంచి జాగ్రత్తగా ఎంపిక చేసుకోగలిగితే యూ విల్ బీ విన్నర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్. ఇక మనం ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఇన్ఫ్యాక్ట్ దివాళీ మరొక అంశం కూడా చెప్పాలి. దివాళీ రోజు మనం, దీపావళి రోజు మనం నిర్వహించిన ముహూర్త్ స్పెషల్ లైవ్ షోని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఒక ఆయన రాశారు, దయానంద బి దయానంద అని చాలా పెద్ద మెయిల్ రాశారు. అన్ని పాయింట్స్ వివరంగా మనం ఆ రోజు చెప్పిన పాయింట్స్ అన్నీ రాస్తూ ఈ మధ్యకాలంలో ఆయన అలా వైకుంఠపురంలో చిత్రాన్ని బాగా ఆనందించారట. కానీ దానికంటే 1000 రెట్లు మన ముహూర్త షోని, ఆ 150 నిమిషాల షోని ఆస్వాదించారట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మెయిల్స్ వచ్చాయి ఇలాగా, బట్ ఈయన మెయిల్ చాలా గమ్మత్తుగా ఉంది, అది మొత్తం చదివి వినిపించాలన్నది కానీ సమయభావనలు చదవలేకపోతున్నాం. సో బాలాగారు, ఏంటి ముహూర్త తర్వాత ఇంకా ఇన్వెస్టర్స్లో ఆప్టిమిజం పెరిగింది, ఈ ఆప్టిమిజంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? యా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు యూనో ఆప్టిమిస్టిక్ అండ్ పాజిటివ్ న్యూస్ ఆన్ ద వ్యాక్సిన్ ఫ్రంట్ అండి. దెర్ ఇస్ అ డెల్యూజ్, అంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైజర్ బయోన్టెక్ సెకండ్, మనకి మోడర్నా రెండు చూసాము. ద నెక్స్ట్ అండ్ ద బిగ్గెస్ట్ క్యాండిడేట్ ఈస్ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ డి, దట్స్ ఆల్సో ఆన్ ద ఫైనల్ వర్జ్. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది. మన ఇండియాకి వస్తే భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ ఉంది, కేడిలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అండ్ రష్యన్ స్పుత్నిక్ కొంతమంది థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ ఆన్ ద వ్యాక్సిన్ ఫ్రంట్ అండి. దట్ ప్రివేల్ ద సెంటిమెంట్ ఇన్ ద మార్కెట్, నెంబర్ వన్. టూ, మనకి రాబోయే రోజుల్లో డెఫినెట్లీ నెక్స్ట్ 2 or 3 ఇయర్స్ మార్కెట్ బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనకి కంపారిటివ్ బేసిస్ మీద నెక్స్ట్ ఇయర్ విల్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపేర్ టు దిస్ ఇయర్. ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ డెఫినెట్లీ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఫిగర్స్ సమ్ కంపెనీస్ విల్ డిక్లేర్ యూనో గుడ్ రిజల్ట్స్ విచ్ హ్యావ్ వెరీ హై గ్రోత్ రేట్స్. సో మన మార్కెట్ బాగానే ఉంటుంది, మన ఇన్వెస్ట్ చేసే తీరు విధానం మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు బి వెరీ కంట్రోల్డ్ అండ్ బ్యాలెన్స్డ్. సో అదొకటి మీరు అందరు కూడా చెప్పడం జరిగింది. సో మనం ఆ రోజు షోలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని కూడా అందరికి చెప్పుకున్నాం, అండ్ విల్ కంటిన్యూ టు డూ సమ్ మిస్టేక్స్. అంటే మనం కావాలని చెయ్యము, కానీ సమ్ టైమ్స్ థింగ్స్ విల్ గో రాంగ్. సో ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ అండ్ అక్రాస్ ఆల్ మార్కెట్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఇంక్లూడింగ్ మైక్రో క్యాప్స్ విచ్ హ్యావ్ డీసెంట్ బిజినెస్ అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, అటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అండి. అది గమనించి జాగ్రత్తగా కొద్ది కొద్దిగా 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు. మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఇవాళ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్ చూస్తే 12,888, సో ఆల్మోస్ట్ 12,900 ఇవాళ టచ్ చేస్తుందేమో అనిపిస్తుంది. సో 13,000 తీసుకువెళ్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఇంకా కొంత ఆల్ టైమ్ హైకి ఒక మోస్తరు దూరంలో ఉంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అవుట్ పర్ఫామ్. సో ఇటువంటి మిడ్ స్మాల్ క్యాప్ యాక్షన్ని ట్రేడర్స్ ప్రత్యేకించి ఎన్కాష్ చేసుకోవచ్చు?
Yeah, I think probably మనం ఎప్పుడు చెప్పినట్టండి వాట్ ఎవర్ స్టాక్స్ ఇస్ మేకింగ్ న్యూ హైస్ ఐ థింక్ ఆ స్టాక్స్ లోనే ఫోకస్ అనేది మనకి ఎక్కువ ఉండాలి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ సో నా ఉద్దేశంలో ఏవైతే ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి నౌకరీ లాంటి స్టాక్స్ అదేవిధంగా దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్స్ అఫ్ కోర్స్ మనం వి ట్రాక్ ఓన్లీ 10 ఆర్ 15 స్టాక్స్ కాబట్టి వీటిల్లోనే మనం విల్ బి మోర్ బుల్లిష్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ కూడా సో స్టాక్ సెలక్షన్ ఉండేటప్పుడు దట్స్ ద క్రైటీరియా అండి సో విన్నర్స్ ఆల్వేస్ విన్ లూజర్స్ ఆల్వేస్ లూజ్ అని చెప్తుంటాం మనం सो विनर्स ने पिक चेसुकोनी प्रॉब्ली 15-20% रिट्रेसमेंट्स उंटाई एंदुकंटे मनकि लास्ट 10 डेस लो गनुक मार्केट अप मूव चूस्ते गनुक आल्मोस्ट 11500 नुंचि 12800 मेबी 13000 अनुकुन्ना 1500 पॉइंट्स लास्ट 15 डेस लो पडिंदि पेरिगिंदि सो इलांटि अप मूव्स उन्नप्पुडु डेफिनेटली ओक साइड वेज ट्रेंड और रिट्रेसमेंट्स उंटाई सो पेशेंस उंडालंडि इलांटि टाइम लोने एंदुकंटे आल पॉजिटिव न्यूज़ वर्ल्ड वाइड मार्केट्स पेरुगुतुन्नायि काबट्टि आई थिंक वी शुड हैव पेशेंस फॉर टू वेट फॉर मार्केट्स टू रिट्रेस सो ना उदेश लॉट ऑफ गैप्स अने फॉर्म आउट चूसा ई थिंक रान 1-2 मंथ्स 12,280 गैप फिले अवकाश कंके मार्केट 13,000 दर रैली टर्मिनेट 500-600 पॉइंट्स पड़े चांसेस उबी ई थिंक वेट वी शुड ट्राई टू बाय सो मिड कैप स्टॉक्स विषयानिकि वस्ते गनुक स्टॉक्स एवैते अंडर परफॉर्म चेस्तुन्नायो सेक्टर एदैते बागुंदि अनुकुंटुन्नामो आ सेक्टर अंड आ स्टॉक्स लो ई थिंक वी शुड गो लॉन्ग So probably I think Divi's, Dr. Reddy, frontline stocks in case pharma evaranna chudalante. Adhe vidhanga IT stocks lo, I think ee time lo we should be only with the frontline indi, more than mid caps kanna kuda. So mid caps lo frontline stocks ni we should choose anna uddesham. And Nifty paranga manam chuste ganaka, I think swing low edaithe anukuntunna 12,571. Ikkada nunchi 200-250 points daggara oka major support undi. So 12,570 nunchi manam buying anedi modalettali in a scattered way up to 12,280. అండ్ లాస్ట్ 3-4 డేస్ గా మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అయితే అప్రోచ్ ఎందుకంటే నిఫ్టీ న్యూ హై సిట్ అవుతుంది బట్ బ్యాంక్ నిఫ్టీ మనకి 11th రోజే ఒక టాప్ ఫామ్ అవుట్ అని చూసాం విచ్ ఇస్ 29,030 సో 29,000 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది విచ్ ఇస్ 29,791 ఇదైతే మార్చ్ హైస్ ఉందో సో న్యూ ఆల్ టైమ్ హై రావాలంటే 32,613 యూఆర్ ఆల్మోస్ట్ 8-10% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై అని చెప్పొచ్చు But I think bank nifty lo there is more scope endukante already gap kuda fill out undisham maybe oka chinna dips kosam wait cheyali around 28000 nunchi 27700 madhyalo long position stock bank nifty lo create cheyochu okay andi so parasar mail pampicharu enti evaro laras labs ni recommend cheyaledani so pade pade paadinde paadra annatluga cheyalsina avasaram undandi it is as of now it's an ongoing recommendation सो प्रतिसारी चपाल्सिन अवसरं लेदु अंड दिवीस लैब्स डाक्टर रेड्डीस इवन्नी लार्ज कैप्स नुंची रिकमेंडेशन्स अयिते फार्मालो इफ वी हैव टू रिकमेंड वन मिड कैप फार्मा स्टॉक ओनली वन अनंटे डेफिनेटली इट इज लारस लैब्स एमी अंदुलो संदेहं लेदु सो इफ समबडी हैज ऑलरेडी इन्वेस्टेड स्टे इन्वेस्टेड होल्ड चेयंडि लेदु कोत्तगा कोंदाम अनुकुंटुन्न डिप्स लो कोनुकुंटू वेळ्ळोच्चु डेफिनेटली इन द लांग रन इट्स गोइंग टू बी ऑल इट्स ऑलरेडी मल्टी बैगर ఇంకొక మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఇంకా పొటెన్షియల్ ఉన్న స్టాక్స్లో లారస్ ల్యాబ్స్ ఒకటి చిన్న విరామం విరామం తర్వాత మనం మెయిల్స్ కాల్స్ తీసుకుందాం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం కాలర్స్ మైలర్స్ వెయిట్ చేస్తున్నారు ముందుగా ముఖర్జీ చుక్కపల్లి మెయిల్ తీసుకుందాం హ్యాపీయెస్ట్ మైండ్ షేర్స్ అలర్ట్ అయ్యాయట ప్రస్తుత రేట్లో ఇంకా కొన్ని షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు ఏ రేట్లో కొనుక్కోవచ్చు రాజేంద్ర గారు ఎక్కడ కొనవచ్చు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐ థింక్ స్టాక్ కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉందండి సో దీనిలో డేటా ఎక్కువ లేదు కాబట్టి ప్రాబబ్లీ ఇట్స్ టఫ్ టు సే నౌ So now the second price point low, you should buy at 307 and now the last month low. So probably 307 inch 270, akkadi inch 10% correction aithe, inko two price points low, happiest mind akkadi chesukochu. Okay. Oh, caller line lo unnaru. Hello. Hello. Yeah, mee peru andi. Sir, naa peru Ramu andi, Vijayawada nunchi. Adigandi Ramu. Sir, nenu S rank 60 rupees lo entha mundu buy chesanu sir. Okay. ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్ లో ఎవరేజ్ చేసుకుంటే నాకేమన్నా వర్కౌట్ అవుతుందా బ్యాంక్ కొనాలనే ఉందండి దేర్ ఆర్ సో మెనీ బ్యాంక్స్ అవైలబుల్ ఒకటే స్టాక్ లో మనం అదే స్టాక్ లో పోగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ సంపాదించాలని రూల్ ఏం లేదు కదా ఇతర స్టాక్స్ లో చేయొచ్చు మీరు
యావరేజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజింగ్ ఎస్ బ్యాంక్ ఇట్స్ అ వీక్ బ్యాంక్ కాకపోతే ఈ మధ్య అనిపిస్తుంది సో రాజేంద్ర గారు ఏంటి కొనొచ్చా ఇక్కడ ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఈ స్టేజ్ లో ఫ్రెష్ గా కొనే వాళ్ళు ఇట్స్ బయింగ్ లైక్ ఎ లాటరీ టికెట్ అండి సో నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో ఇట్ కెన్ గో అప్ టు 40-45 కూడా బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది సో ఎస్ బ్యాంక్ కొనేటప్పుడు అది బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని ప్రాబబ్లీ అదే స్టాక్ లో లాస్ రికవర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ట్రై చేయొచ్చండి బట్ ఇప్పుడు కొన్న స్టాక్ ఏదైతే కొంటారో సెకండ్ ప్రైస్ పాయింట్ లో అది 10 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్ సో ఒక స్టాప్ లాస్ తో మీరు కొనే ప్రయత్నం చేయండి బట్ నాట్ విత్ అన్ యావరేజింగ్ థియరీ మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో యా హలో మీ పేరండి రాజేష్ అండి విజయవాడ నుంచి అడగండి రాజేష్ జిఎస్సీ హౌసింగ్ 225 లో ఉన్నాయండి 100 షేర్స్ జిఎస్సీ రీ హౌసింగ్ ఐపీఓ లో అలర్ట్ అయింది జిఎస్సీ రీ ఇన్సూరెన్స్ మీరేంటి జిఎస్సీ ఫ్యాన్సా కాదండి అది ఐపీఓ లో ఇన్సూరెన్స్ సెక్టర్ అని తీసుకున్నాం తర్వాత హౌసింగ్ సెక్టర్ లో అప్పుడు రికమెండేటెడ్ అని తీసుకున్నాం అన్నమాట జిఎస్సీ హౌసింగ్ ఓకే సో బాలగ రెండు రెండు హోల్డ్ చేయొచ్చా జిఎస్సీ హౌసింగ్ అండ్ జిఎస్సీ రీ ఇన్సూరెన్స్ జిఎస్సీ హౌసింగ్ ఈ రేట్ లో హోల్డ్ చేయమని చెప్తానండి బట్ జిఎస్సీ రీ అనేది ఇవన్నీ రీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నాట్ ఫండమెంటలీ ప్రైమరీ ఇన్సూరెన్స్ సో ఐ థింక్ డెఫినెట్లీ జిఎస్సీ రీ నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ అయితే మంచిది బట్ జిఎస్సీ హౌసింగ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉంది అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ పడ్డాయి దిస్ హాజ్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో కాబట్టి అది ఒకటి హోల్డ్ చేయమని చెప్తాను ఓకే మెయిల్స్ తీసుకుందాం శ్రీకాంత్ మెయిల్ పంపించారు పిఎన్బి 52 వీక్ క్లోజ్ దగ్గర ఉంది అరౌండ్ 29-30 ఇక్కడ ఎంటర్ కావచ్చు లాంగ్ టర్మ్ కోసం రాజేంద్ర గారు డెఫినెట్లీ నోండి 52 వీక్స్ లో కింద ఉన్న స్టాక్ ని ఎప్పుడు కూడా మనం టచ్ చేయకూడదు బట్ ఇఫ్ యూఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ట్రేడింగ్ స్టాప్ ఏ తీసుకోవాలి ఎందుకంటే దీని ఆల్ టైమ్ లో చూస్తే కనుక 5.60 రూపాయలు 2002 లో వచ్చిన ప్రైస్ అది సో ఎవ్రీ టైమ్ మనం 52 వీక్ లో వచ్చింది కదా అనుకుంటే ఇంకా లోకి వెళ్ళటం చూస్తున్నాం సో ఈ స్టాక్ లో మీకు రియల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కనుక 20 రూపీస్ కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి 29 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఇన్ కేస్ ఓవరాల్ పిఎస్యూ స్పేస్ లో రికవరీ వస్తే కనుక పిఎన్బి ప్రీవియస్ స్వింగ్ హై 38 దాటితే కనుక 44-48 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఓకే రాఘవ బాబు నిఫ్టీ మెటల్ లో ఆయన చాలా రీసెర్చ్ చేసి రత్నమణి మెటల్స్ అండ్ చూప్సట అలాగే మిశ్రధాతు నిగమ్ ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నారు ఆయన మెటల్స్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్ చేయడానికి సో ఇవి రైట్ అప్రోచ్ అయినా ఆయన అబ్జర్వ్ చేసినవన్నీ లెస్ డెట్ టు ఈక్విటీ 50-80% ప్రమోటర్ హోల్డింగ్ 0% ప్రమోటర్ ప్లెడ్జ్ బాలగారు ఈ రెండు స్టాక్స్ గురించి ఎటువంటి కామెంట్ చేస్తారు యా వన్ ఈస్ కంప్లీట్లీ ఏ మోనోపోలీ అండి మిశ్రధాతు నిగమ్ ఎందుకంటే వేరే వాళ్ళు అంతగా మెటీరియల్ ఏదైతే వాళ్ళు మెటల్స్ లో ఉన్నారో స్పెషల్ అలాయ్స్ ఫర్ డిఫెన్స్ పర్పసెస్ అది వేరే వాళ్ళకి అంత మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ లేదు అంత ఈజీగా ఎంట్రీ బ్యారియర్ ఉంది కాబట్టి రాలేదు సో ఇట్స్ ఎ హోల్డ్ రత్నమణి మెటల్స్ ఇస్ అ వెరీ నీష్ కంపెనీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్యూబ్స్ దే మేక్ దే ఆల్సో గోయింగ్ టు డిఫెన్స్ ఏరోస్పేస్ ఇవన్నీ అండ్ ఫండమెంటలీ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండ్ ఆల్సో ఇస్ సౌండ్ మేనేజ్మెంట్ కాబట్టి రెండు స్టాక్స్ హోల్డ్ అనే చెప్తాను రెండు కొనుక్కోవచ్చు అంటారు మీరు డెఫినెట్లీ అండి ఓకే మురళి తక్కెళ్ళపాటి మురళి అడుగుతున్నారు ఆయన గ్రీవ్స్ కాటన్ హోల్డ్ చేస్తున్నారట 120 రూపాయల్లో లాస్ట్ 2 ఇయర్స్గా హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా బాలగారు ఇట్స్ డీసెంట్ స్మాల్ క్యాప్ కంపెనీ అండి బేసిక్లీ దే ఆల్సో మేక్ యునో డీజిల్ ఇంజిన్స్ బట్ డీజిల్ ఇంజిన్స్ కి అంతగా వెరీ లాంగ్ టర్మ్ లో లైఫ్ లేకపోయినా ఐ థింక్ ప్రైమరీలీ దే డూ హ్యావ్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంప్ సెట్స్ అండ్ ఆల్సో దే మేక్ సమ్ డీజిల్ ఇంజిన్స్ ఫర్ 3-వీలర్స్ ఆన్ అండ్ సో ఫోర్త్ అండ్ గ్రీవ్స్ కాటన్ ఇప్పుడిప్పుడే మనకి స్మాల్ క్యాప్ రాలి కూడా మొదలవుతుంది కాబట్టి కరెంట్లీ మాత్రం ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం వద్దని చెప్తాను ఓకే తర్వాత నీరజ కుమారి హ్యావెల్స్ గురించి అడుగుతున్నారు హ్యావెల్స్ 700 రూపాయలు 2 ఇయర్స్ బ్యాక్ కొనారట ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఐ థింక్ హ్యావెల్స్ ఇస్ హోల్డ్ అండి ఆల్ టైమ్ హై హిట్ అవుతున్న స్టాక్ అది సో ఆల్మోస్ట్ 787 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో అది కూడా బ్రీచ్ అయ్యి 840 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మేబీ రానున్న రోజుల్లో ఇట్ మైట్ ఈవెన్ టచ్ 4 ఫిగర్ అండి 1000-1050 దాకా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది హోల్డ్ అని చెప్తాను రవికిషోర్ ఫస్ట్ చైల్డ్ జనవరిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారట ఎస్ఐపి మోడ్లో చేయడానికి ఒక స్టాక్ చెప్పండి ఫలానా ఈ ఒక స్టాకే మంచిదని చెప్పడానికి ఏం లేదండి చాలా స్టాక్స్ ఒక ఆల్మోస్ట్ ఒక 60 స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరిగింది ముహూర్త రోజున మన సబ్స్క్రైబర్స్కి అలాగే టీవీ ప్రేక్షకుల కోసం అందులోంచి మీకు నచ్చిన ఒక స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదర్వైజ్ గో విత్ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ లైక్
HDFC బ్యాంక్ ఆర్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఆర్ దివీస్ ల్యాబ్స్ ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ హెల్త్ కేర్ శ్రీకర్ అడుగుతున్నారు, ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ 1 ఇయర్ వ్యూతో? బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ద ఆల్ టైమ్ హై అండి. సో ఈ స్టాక్ ని ఇఫ్ యు వాంట్ టు బై ప్రాబ్లీ కొద్ది టిప్స్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో 4923 ఇస్ ఆల్ టైమ్ హై. సో 43 ఆల్రెడీ రావటం చూసాం మనం. సో స్టాక్ కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 33,200 నుంచి 4,400 దాకా పెరగటం చూసాం. ఐ థింక్ ఒక డీసెంట్ కరెక్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తున్నాను. 1 ఇయర్ షార్ట్ టర్మ్ పీరియడ్ కాబట్టి ఐ థింక్ 4130 నుంచి 3880 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి. లాస్ట్గా సత్యనారాయణమూర్తి తలతం, ఆయన దీపావళి టు దీపావళి 15% ఆయన పోర్ట్ఫోలియో పెరిగిందట. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆయన 30 సంవత్సరాల క్రితం 65,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 44 లక్షల రూపాయలు అయిందట పోర్ట్ఫోలియో వాల్యూ. సో ఆఫ్ కోర్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ అండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేదేమో బహుశా. అండ్ యువర్ సెలెక్టెడ్ గుడ్ స్టాక్స్, దే ఆల్ మేడ్ యూ రిచర్ డే ఆఫ్టర్ డే. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అందరూ ముహూర్త రోజు మనం నిర్వహించిన షో ఏదైతే ఉందో తప్పనిసరిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, తప్పనిసరిగా చూడండి. మన మెయిలర్స్ రాసినట్లుగా చాలా ఆసక్తికరంగా సాగింది ఆద్యంతం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది అనలిస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.